Hi friends, welcome back to my channel. దత్తాత్రేయని నాలుగో అవతారమైన మాణిక్ ప్రభు మహారాజ్ క్షేత్రంకి అయితే వెళ్తున్నాము. ఈ క్షేత్రం వచ్చేసి హుమ్నాబాద్కి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి ఆ విశేషాలు ఏంటన్నది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దత్తాత్రేయని అవతారంలో మొదటి అవతారం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభుడు, రెండవ అవతారం వచ్చేసి గానగాపూర్లో శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు, మూడో అవతారము మహారాష్ట్రలోని అక్కల్కోట స్వామి సమర్థ మహారాజ్, నాలుగో అవతారం వచ్చేసి ఈ టెంపుల్ మాణిక్ నగర్లో మాణిక్ ప్రభు మహారాజ్, హుమ్నాబాద్లో ఉంటుంది ఈ టెంపుల్. మాణిక్ ప్రభు మహారాజ్ గారు వచ్చేసి మనోహర్ నాయక్ బయ్యమ్మలకు 22 డిసెంబర్ 1817 ఈ సంవత్సరంలో రెండవ సంతానంగా జన్మించారు. తను చిన్నప్పటి నుంచే ఎన్నో లీలలు ప్రదర్శించారు. ఒకసారి షిరిడి సాయిబాబా వారు ఇక్కడికి వచ్చి భిక్షం అడిగారంట తన పాత్ర చాచి. సో వాళ్ళ సోదరుడు మాణిక్ ప్రభు వాళ్ళ సోదరుడు వచ్చి ఆ పాత్రలో ఎన్ని నాణాలు వేసినా కానీ అది నిండట్లేదంట. అప్పుడు మాణిక్ ప్రభు వారు తన దివ్యదృష్టితో సో వచ్చింది షిరిడి సాయిబాబా వారు అని తెలుసుకొని సో ఆ పాత్రలో పూలు ఫలాలు ఖర్జూరాలు వేసేసరికి అది బంగారు నాణాలతో మొత్తం నిండిపోయిందంట. ఇదే మాణిక్ ప్రభు మహారాజు వారి సమాధి ధ్యాన మందిరము. ఈ టెంపుల్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. ఔదుంబరి వృక్షం ఇది. టెంపుల్ లోపల సైడ్లో ఒక కార్నర్లో ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి మతాలన్నీ ఒక్కటే అనే చాటు చెప్పేలాగా ఉంటుంది. ఆ టెంపుల్ లోపల గోడలపైన చూడవచ్చు మీరు ఫోటోలు, అంటే హిందువులకి హిందూ దేవుడిగా, సో ముస్లిమ్స్కి ముస్లిం దేవుడిగా, సో సిక్కులకి వాళ్ళ దేవునిగా కనిపిస్తూ ఉంటారు స్వామివారు. అక్కడ పక్కనే శివాలయం కూడా ఉంటుంది. ఈ టెంపుల్ని వచ్చేసి సర్వేశ్వర్ మహాదేవ్ అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు చూస్తున్న సమాధి వచ్చేసి శ్రీ మనోహర్ మాణిక్ ప్రభు వారిది. సో ఇతను 1900 సమాధి అయినారు. ఇది మాణిక్ ప్రభు సమాధి వారి బ్యాక్ సైడ్ ఉంటుంది. అక్కడ దత్తాత్రేయని ఒక చిన్న ఉపాలయం కూడా చూడవచ్చు మనము. అప్పట్లో ఈ ఆశ్రమంలో వచ్చేసి కొందరు బ్రహ్మచారులు ఉంటుండేంట. సో వారికి బ్రిటిష్ పోలీసులతోని నిజాం పోలీసులతోని కొంచెం ప్రాబ్లంగా ఉంటే మన మాణిక్ ప్రభు మహారాజ్ గారు కొన్ని యోగదండంలు వాళ్ళకి ఇచ్చినారు. సో వాళ్ళ ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి ఇట్లాంటివి ఒక 1200 దండంలు అయితే ఇక్కడే ఒక గదిలో భద్రపరిచి ఉంచినారు ఇంకా అవి. సో ఇప్పుడు కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా అక్కల్కోట స్వామి సమర్థ మహారాజ్ కూడా ఇక్కడనే వచ్చి కొన్ని నెలలు స్థిరపడినారని చెప్పేసి చెప్తూ ఉంటారు. మాణిక్ ప్రభు మహారాజు మళ్ళా ఈ అక్కల్కోట మహారాజు ఇద్దరు కలిసి కొన్ని అంశాలపైన చర్చించినారంట ఇక్కడ. ఇక్కడ పక్కనే ఇంకొక బిల్డింగ్ కూడా ఉంటుంది. సో అందులో ఈ జనరేషన్ సమాధులైన మార్తాండ మాణిక్ ప్రభు వారిది, శంకర్ మాణిక్ ప్రభు వారిది, ఈ విధంగా సమాధులను అయితే చూడొచ్చు మనము ఇక్కడ. ముందైతే ఈ ప్రాంతం అంతా చాలా దట్టమైన అడవిలా ఉండేదంట. మాణిక్ ప్రభు మహారాజ్ గారు వచ్చిన తర్వాత ఈ ప్లేస్ అంతా ఒక ధ్యాన కేంద్రంగా మారిపోయింది. ఇక్కడ చూడొచ్చు మీరు మాణిక్ ప్రభు మహారాజ్ గారి సమాధి. ఫ్రెండ్స్, నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్, అక్కడున్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. సో మీకు నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి.